మరొకసారి చెప్తున్నాను బైబిల్ పుట్టుక రహస్యం ప్రిలరా మరి ఈ టైటిల్ ని మనం ఆలోచిస్తానండి బైబిల్ పుట్టుక రహస్యం అనుంది ఈ విషయాన్ని లేకపోతే ఈ పాఠాన్ని మనం అన్యులకు చెప్పాం అనుకోండి అలాకి అర్థం కాదు ఎందుకు వాళ్ళకి బైబిల్ అనేది ఎటువంటి పుస్తకం ఒక సాధారణమైన గ్రంథం మనుషులు రచించినటువంటి గ్రంథంగా మరి బైబిల్ ని భావిస్తారు దురదృష్టకరమేంటంటే ఈ పాఠం క్రైస్తవులకు కూడా అర్థం కాదండి ఎందుకంటే బైబిల్ ని చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారు మనుషులు రాయించిన గ్రంథమే మనుషులు రాసిన గ్రంథమే అని అనుకుంటారు మరి అసలు ఈ బైబిల్ పుట్టుక రహస్యం బైబిల్ పుట్టడానికి దాని వెనకాల అసలు దేవుని సంకల్పం ఏంటి ఎన్ని స్ట్రగుల్స్ పడితే మనకి బైబిల్ వచ్చింది అనే విషయనే మరి ఈ అంశం ద్వారా మనం నేర్చుకుంటాం ముందుగా మనం బైబిల్ గురించి ఆలోచించుకుంటే బైబిల్ అనే పదం ఇంగ్లీష్ పదం దీని మూల పదం ఏంటి గ్రీక్ లో బిబ్లాస్ లేకపోతే బిబ్లియా దాని అర్థం ఏంటి డివన్ ఇక్కడ అందరి అయ్యింది కదా కాబట్టి ఆన్సర్ తెలిసి ఉంటది చెప్పాలి నాకు బిబ్లాస్ అంటే అర్థం ఏంటి పుస్తకాల సమూహం దీనే బైబిల్ అంటాం బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయండి రెండు నిబంధనలు ఉన్నాయి ఒకటి పాత నిబంధన అయితే రెండోది క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి 39 క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి మరి పాత నిబంధనలో వ్రాసినటువంటి ఆ మాటల్ని ఏమనుంటాం ధర్మశాస్త్రం అని అంటాం ప్రియులారా ఈ ధర్మశాస్త్రం విషయానికి వస్తేనండి మరి ఆది అండు అంటే మోషే గారి కాలం వరకు అప్పుడున్న మనుషులకి దేవుడు ధర్మశాస్త్రం నేను ఇచ్చాడంటే ఇవ్వలేదు వాళ్ళకి ధర్మశాస్త్రం గురించి ఎటువంటి అవగాహన లేదు మోషే ద్వారానే ఇశ్రాయేలీయులకి మరి సీనాయి పర్వతం మీద మొట్టమొదటిగా 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది అదే ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రం వచ్చాకే మరి ఇశ్రాయేలీయులు ఎలా బ్రతకాలి దేవుళ్ళు ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ ప్రవక్తల గ్రంథాలు వస్తాయి ఎలాగంటే ఏజ్కిల్ గ్రంథం కానీ ఏషియా గ్రంథం ఇర్మియా గ్రంథం ఇలాగ వస్తాయి అర్థమవుతుంది కదండి అలాగే రాజుల గ్రంథం సమూయేలు గ్రంథం ఇవన్నీ చరిత్ర చెప్తుంది అంటే రాజుల యొక్క చరిత్రలన్నీ రాయబడి ఉంటుంది ఇది పాత నిబంధన విషయం ఇక క్రొత్త నిబంధన విషయానికి వస్తే క్రొత్త నిబంధన అనేది మన చేతికి ఎలా వచ్చింది అసలు క్రొత్త నిబంధన మన చేతికి ఎలా వచ్చింది క్రొత్త నిబంధన రాకముందు అసలు ఏం జరిగింది క్రొత్త నిబంధన రాకముందు అసలు ఏం జరిగింది దానికన్నా ముందు అసలు ఈ క్రొత్త నిబంధనపు వాక్యము ఎవరి చేతిలో ఉన్నది ఫస్ట్ అనేది ప్రకటన గ్రంథంలో మనం చూసుకుందాం ఆ మాటను చూసుకొని మనం పాఠంలోనికి వెళ్ళిపోదామండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రియులారా మొదటి వచనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం అండి మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతన చూచితిని చాలా ఈ మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే ప్రియులారా మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము అంటున్నాడు 7 ముద్రలు ఎలా వేసి ఉన్నాయంట గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము మన భాషలో సీల్ వేసి ఉన్న గ్రంథము అని అంటాం సీల్ అంటే ఏంటి తెలుసుంటుంది కదా మీ అందరికీ ఇప్పుడు గవర్నమెంట్కి అన్యాయంగా ఇల్లీగల్గా ఏమైనా కన్స్ట్రక్షన్స్ కానీ కట్టారనుకోండి ఏం చేస్తారు వాళ్ళు సీల్ వేసేస్తారు అలా గవర్నమెంట్ వేసిన సీల్ని ఎవరు విప్పాలి మీరు కానీ మీరేను కానీ వెళ్ళి విప్పాము అనుకోండి ఏం చేస్తారు ఇంకంతే గంటలో పోలీసులు వచ్చి మనల్ని తీసుకెళ్ళి మూసేస్తారు అంత గవర్నమెంట్ వేసిన సీల్ని ఎవరు విప్పాలి గవర్నమెంటే విప్పాలి అలాగే ఇక్కడ 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం ఉందంట ఆ గ్రంథము ఎవరి చేతిలో ఉంది సింహాసనమందు ఆసీనుడై ఉన్నవని కుడి చేతను చూచి తిని సింహాసనమందు ఆసీనుడై ఉన్నవారు ఎవరు ఇక్కడ
तंड्री देवुडु आयन चेतुलो एमुंदि ई ग्रंथम उंदि दानिकि एडु मुद्रलु वेयबडि उन्नदि मरि एडु मुद्रलु वेसि उन्न ई ओक ग्रंथान्नि एवरु विप्पगलरु एडु मुद्रलु वेसि उन्न ई ग्रंथान्नि एवरु विप्पगलरु अने विषयान्नि इप्पुडु रेंडव वचनं नुंडि मनं चदुवुकुन्नट्लयिते पिल्लारा रेंडव वचनं नुंचि मरियु दानि मुद्रलु तीसि ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్టుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికినే శక్తి లేకుండా పోయెను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పెను మరియు సింహాసనమునకును అచాలంగల్ 2 నుంచి 5 వచనం వరకు చదువుకుందామండి చదువుకున్న ఇప్పటివరకు కాబట్టి ఇక్కడ ఏమను రాయబడింది మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవడని బలిష్టుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని ఆ యోగ్య ఆ గ్రంథాన్ని విప్పడానికి భూమి మీద గాని భూమి క్రింద గాని పరలోకమందు గాని ఎవరికిని యోగ్యత లేదు అని తెలుసుకున్న తర్వాత నేను బహుగా ఏడ్చుచుండగా అన్న మాట ఉంది అక్కడ ఇక్కడ నేను అంటే ఎవరు యోహాన్ గారు దర్శనం వస్తుంది ఆయనకే కాబట్టి నేను బహుగా ఏడ్చుచుండగా చూడండి ఇక్కడ యోహాన్ గారు ఆ ముద్రలు వేసి ఉన్న గ్రంథం అది తెరవడానికి యోగ్యత యోగ్యుడు ఎవరు లేనిదని చూచాను ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నారట అంటే వాక్యం రావన వాక్యం బంధింపబడిందన్న విషయం తెలుసని ఏం చేస్తున్నారు ఏడుస్తున్నారు ఆయన ఏడుపు దాని కోసం మరి మన ఏడుపు ఎలా ఉంటది దేని కోసం ఉంటది మన ఏడుపు దేని కోసం ఉంటదండి వాక్యం కోసం ఎప్పుడైనా ఏడుస్తాం ఏంటి సంఘానికి రండరా వాక్యం నేర్పిస్తాం అంటే సంఘానికి రావడానికి ఏడుస్తారు మనం లోక విషయాలకి ఏడుస్తాం మనం కానీ ఇక్కడ యోహాన్ గారు వాక్యం కోసం ఏడుస్తున్నారండి అలా ఏడ్చుచుండగా ఏమైందంట ఐదవ వచనంలో ఆ పెద్దల్లో ఒకడు ఏడవకుము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి గ్రంథమును విప్పుటకై జయము పొందెనని చెప్పెను దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఎవరిది యేసుక్రీస్తు వారు అంటే ఆ ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఆ యొక్క గ్రంథాన్ని విప్పడానికి యోగ్యత కలిగిన వాడెవరు ఇక్కడ యేసుక్రీస్తు వారు మాత్రమే ఎందుకు యేసుక్రీస్తు వారు మాత్రమే అసలు యేసుక్రీస్తు వారికి మాత్రమే యోగ్యత ఎలా వచ్చింది అలాగే అసలు యేసుక్రీస్తు వారు యోగ్యతను సంపాదించుకొని ఈ గ్రంథాన్ని ఎందుకు విప్పాలి అసలు ఏంటి ఆ గ్రంథం ఏంటండి ఆ గ్రంథం క్రొత్త నిబంధన అండి సంపూర్ణ జ్ఞానం అదే ఎందుకంటే పాత జ్ఞానం అనేది పాత నిబంధన అనేది సంపూర్ణ జ్ఞానం కాదు అది జ్ఞానమే కానీ సంపూర్ణత లేదు దాంట్లో కొత్త నిబంధన సంపూర్ణమైన జ్ఞానం ఈ సంపూర్ణమైన జ్ఞానం మనుషులకు అందాలంటే యేసుక్రీస్తు ఏం చేయాలి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని కొట్టివేయాలి ఎందుకు కొట్టివేయాలి ఎందుకు కొట్టివేయాలి ఎందుకంటే అప్పటి వరకు అమలులో ఉన్న ధర్మశాస్త్రం మనుషులకు ఎలా ఉన్నది చెరగా ఉన్నది చెరగా ఉన్నది ఎందుకు చెరగా మారింది ధర్మశాస్త్రమే మనుషులకు ఎందుకు చెరగా మారింది కారణం ఏంటి అనేది యాకోబు పత్రికలో రాయబడింది ఒకసారి చూసుకుందాం అన్నమాట యాకోబు పత్రిక 2వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అండి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రియులారా ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల
ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. ప్రిలరం, ఈ మాటను బట్టి మనకేమని అర్థమవుతుంది? ఎవడైనా ధర్మశాస్త్రం అంతయుగైకొని ఒకటే ఆజ్ఞ తప్పిపోయాడు, అడి పరిస్థితి ఏంటి? అప్పటివరకు నెరవేర్చినవన్నీ కూడా తప్పిపోయినట్టే అంట. కాబట్టి ఇటువంటి కఠినమైన ఆజ్ఞ అనేది ధర్మశాస్త్రంలో ఉండడం బట్టి ఎవ్వరూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. అదే రోమపత్రిక 3:11 మనకు అనిపిస్తుంది. ఏమని? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎందుకు? ధర్మశాస్త్రం ఇలా ఉంది. మరి ధర్మశాస్త్రం అనేది ఎలాగైపోయింది మనుషులకి అన్నాడు? చెరగా అయిపోయింది, చెరగా అయిపోయింది. అన్నీ బాగానే ఉంటుంది, కానీ ఒక్క తప్పు చేస్తే నెరవేర్చిన అన్ని ఆజ్ఞలు కూడా నెరవేర్చినట్టే అప్పుడు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలంటే ఏం చేయాలి? ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలంటే ఏం చేయాలి? అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలు వచనమునైనను కొట్టివేయవచ్చుతని తలంచవద్దు, నెరవేర్చుటకి గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమిని గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఇక్కడ చూడండి. ఆకాశమును భూమిని గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరునంత వరకు, అక్కడ ఉందా మాట, ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక సున్నైనను ఒక పొల్లెనో తప్పిపోదు. అంటే దాని అర్థం ఏంటి? నెరవేరాక అది తప్పిపోతుందనా? బాగా ఆలోచించాలి. ఇక్కడ చూడండి, ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు. వరకు అని ఉందా లేదా అక్కడ? నెరవేరు వరకు అంటే నెరవేర్చిన తర్వాత దాన్ని కొట్టివేసే అవకాశం ఉంది. యేసుక్రీస్తు కూడా చేసింది ఏంటి? నెరవేర్చి అని కొట్టేశాడు. నెరవేర్చకుండా కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చి కొట్టేశాడు. అర్థమవుతుంది కదా అందరికీ? ఓకే. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశారు? ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలన్నిటిని ఆయన నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఒప్పుకుంటాం కదా అందరూ? ఓకే. ఇప్పుడు ఒక సందర్భాన్ని చూపిస్తాను. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు నిజంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి. ఓకేనా? యోహాన్ సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి 11వ వచనముల వరకు యోహాన్ సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11వ వచనముల వరకు ప్రియులారా, యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలేనని ఆయనను శోధించుచు ఇలాగును అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకటి బయటికి వెళ్ళిరి.
యేసు అక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. ఎందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. కాబట్టి సందర్భం అందరికీ అర్థమైంది కదా. ఓకే, ఇది వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యొక్క సందర్భం. మరి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంట, అక్కడ దేవాలయంలో వచ్చిన ప్రజలకు వాక్యం చెప్తున్నారండి. చెప్తుంటే శాస్త్రుల పరిచయలు వచ్చేసారు. ఎవరిని తీసుకొచ్చారు, వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, ఐదో వచనంలో బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఇక్కడ ధర్మశాస్త్రంలో మోషే గారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, ఎవరైనా వ్యభిచారం చేసి పట్టబడుతున్న లేకపోతే వ్యభిచారం చేసినా వాళ్ళకి ఏం చేయాలి, రాళ్లతో కొట్టి చంపేయాలి. అది ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆజ్ఞ నెరవేర్చరా లేదా చెప్పండి, చదివారుగా, నెరవేర్చారా అక్కడ, నెరవేర్చారు, నిజంగా కొట్టి చంపేశారు అక్కడ. కాబట్టి ఈ సందర్భంకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు మోషే యొక్క ధర్మశాస్త్రం ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో మోషే గారు వ్రాయించిన ఆజ్ఞ నెరవేర్చినట్టుగా కనిపిస్తుంది. ధర్మశాస్త్రంలో రాళ్ళు రువ్వి చంపాలి, రాళ్ళతో కొట్టి చంపేయాలని ఉంది, కానీ యేసుక్రీస్తు ఏం చేశారు, క్షమించి వదిలిపెట్టారు. ఇదొక్క విషయంలో అంటే మనం పై పైన ఆలోచిస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, యేసుక్రీస్తు వారు ఈ విషయంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. ఒక్క విషయంలో ధర్మశాస్త్రం నెరవేర్చకపోయినా అన్ని విషయాల్లో నెరవేర్చినట్టే. మరి నెరవేర్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసే అవకాశం ఉందా, లేదు కదా. మరి యేసుక్రీస్తు ఎలా నెరవేర్చారు ఇక్కడ ఇది. దీనికి సమాధానం రోమపత్రిక రండి. ఇప్పుడు రోమపత్రిక 13వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9-10 వచనములండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9-10 వచనములు. ఎలాగనగా, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయనను ఉన్న ఎడల నా వాయిస్ అందరికి వినిపిస్తుందా అండి. ఓకే ఫైన్. ఇక్కడ ఏమని రాయబడిందండి, ఎలానగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అన్నవి, మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల, ఏ ఆజ్ఞ అయినను ఉన్న ఎడల, అది నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలెనను ఆ వాక్యములో సంక్షేపముగా ఇమ్మడి అయి ఉన్నవి. ప్రేమ పొరుగు వానికి కీడుపరచదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. అర్థమైందా. ఇప్పుడు యేసుక్రీస్తు నెరవేర్చారు మరి ధర్మశాస్త్రాన్ని, నెరవేర్చారు. బైబిల్ని మనం పై పైన ఆలోచిస్తే అర్థమవుతుందండి, అది అర్థం కాదు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించాలి అనే ఒక కాన్సెప్ట్తో, అనే ఒక విషయాన్ని బట్టి యేసుక్రీస్తు ఏం చేశారు, వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని ఏం చేశారైనా ప్రేమించి క్షమించి విడిచిపెట్టేశారు. ప్రేమించి క్షమించి విడిచిపెట్టారు కాబట్టి ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞ నెరవేర్చినట్టనా, నెరవేర్చినట్టే. దీనికి సపోర్టింగ్ రెఫరెన్స్గా మరొకటి కూడా చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక రెండు ఒకసారి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం అండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించుము,
అను ఒక్క మాటలో అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది యేసుక్రీస్తు వారు చేసింది కూడా అదే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని అదే చేసాడు పొరుగు వానికి ప్రేమించి ప్రాణాలు కూడా పెట్టేశాడండి కాబట్టి ప్రేమించి ఆయన ఏం చేసాడు ధర్మశాస్త్రం అంతటిని అంతటిని నెరవేర్చారు నెరవేర్చి ఏం చేసాడు దాన్ని కొట్టివేశాడు అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది ఆ కొట్టివేయడం గురించి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనముల వరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనం వరకు అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను ఇట్లు సందు చేయుచు ఈ ఇద్దర్ని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఈ వచనాన్ని బట్టి కూడా మనం ఆలోచిస్తానండి ఇక్కడ ధర్మశాస్త్రం గురించి వ్రాయబడుతుంది ఈ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ఎలా కొట్టేశారంట అండి అనగా విధి రూపక గలమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను ఈ ధర్మశాస్త్రం ద్వారా ఇంకో సమస్య ఏంటంటే ఇస్రాయల్ మాత్రమే చెరగా ఉండకుండా అన్యులకు ఇస్రాయలుకి మధ్య గొడవ ఏముంది ఈ ధర్మశాస్త్రం అనేది అడ్డుగొడగా ఉండిపోయింది కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశారు ఆ మధ్య గోడని పడగొట్టేశారు పడగొట్టేసి అన్యులను ఇస్రాయలుల్ని ఏకం చేశారు అన్యుల్ని ఇస్రాయల్ని ఏకం చేశారండి కాబట్టి ఈ విధంగా పాత ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా నెరవేర్చి ఏం చేశారైనా కొట్టివేశాడు కాబట్టి ఇప్పుడు పాత నిబంధనని కొట్టివేశారంటే ఇప్పుడు ఏం రావాలి మనకి కొత్త నిబంధన రావాలి అర్థమవుతుంది కదా కొత్త నిబంధన రావాలి మరి కొత్త నిబంధన ఎక్కడుందది 7 ముద్రలు గట్టిగా వేసి ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది ఓకే అర్థమైంది కదండి ఇప్పటివరకు ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేసి ఏం చేశారు ఇస్రాయేలుని అన్యుల్ని ఏకం చేశారు ఆయన ఏకం చేశాక ఇప్పుడు కొత్త నిబంధన అనేది మన చేతికి రావాలి అది ఎక్కడుంది ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో 7 ముద్రలు గట్టిగా వేసి ముద్రింపబడి ఉంది ఇప్పుడు ఇంకోసారి ప్రకటన గ్రంథానికి రండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2 నుంచి 5 వచనముల వరకు మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని 4వ వచనం నుంచి చదవండి ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై
జయము పొందినని నాతో చెప్పెను. కాబట్టి యేసుక్రీస్తు ఏం పొందారు? ఇక్కడ జయము పొందారు. ఎలా జయం పొందారు? ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి కొట్టివేశారు. కొట్టివేసి ఏం చేసారు తర్వాత? సిలువలో మనందరి కోసం ప్రాణత్యాగం చేసి మనందరి పాపానైనా కడిగేశారు. కాబట్టి ఆయన జయం పొందారు, అయోగ్యతనైనా సంపాదించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేయాలి? యేసుక్రీస్తు ఏం చేయాలి? యేసుక్రీస్తు ఆ క్రొత్త నిబంధనని విప్పాలి. ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, అసలు ఈ సందర్భం ఎప్పుడు జరుగుతుంది అని. ఈ సందర్భం ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు వారు భూమికి రాకముందు జరిగిందా, లేకపోతే చనిపోయి మరణించి తిరిగి లేచిన తర్వాత జరిగిందా? రాకముందు జరిగిందా? తిరిగి లేచిన తర్వాతే జరిగింది. తిరిగి మరణించి తిరిగి లేచాక కదండి ఆయన జయం పొందుతారు. అర్థం చేసుకోవాలి బాగా. భూమికి రాకముందు, ఆయన భూమి మీదకి రాకముందు ధర్మశాస్త్రం ఎక్కడ నెరవేయబడింది? ఆయన భూమి మీదకి వచ్చి నెరవేర్చి మనందరి కోసం ప్రాణం పెట్టి చనిపోయారు, మూడో రోజున తిరిగి లేచారు. కాబట్టి దానివల్ల ఆయన జయం పొందారు. మరణించి తిరిగి లేచాడు, జయం పొంది ఏం చేశారైనా ఈ ఏడు ముద్రలు గల ఈ వాక్యాన్ని ఏం చేశారైనా విప్పాడు. విప్పి మనకి ఇచ్చారండి. ఎలా ఇచ్చారు? బతుకున్నప్పుడు కూడా ఆయన వాక్యం చెప్పారు, కానీ సంపూర్ణమైన జ్ఞానం చెప్పారైనా? సంపూర్ణమైన జ్ఞానం చెప్పలేదు. చెప్పకుండా ఆయన ఒక విషయం చెప్పారండి, ఈ సంపూర్ణమైన జ్ఞానాన్ని మీకు అందజేయడానికి ఇంకొకరు నేను పంపిస్తానని చెప్తారని. ఒకసారి ఆ మాటను చూసుకుందాం. యోహాన్ సువార్త పదహారవ అధ్యాయం 12-13 వచనములు ప్రియులారా. యోహాన్ సువార్త 12:13 వచనములు, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. కాబట్టి ఇక్కడ ఎవరి గురించి ప్రస్తావన ఉంది? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించిన ప్రస్తావన ఇవ్వబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక ఏం చేస్తారైనా? సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని తీసుకొస్తానని అర్థమవుతుంది. ఏంటి ఏంటా సత్యం? క్రొత్త నిబంధన. దేవుని చేతిలో ముద్ర వేయబడి ఉంది కదా, అది ఎవరు తీశారు? ఆ ముద్రను ఎవరు విప్పారు? యేసుక్రీస్తు వారు విప్పారు. ఆ విప్పబడినటువంటి సంపూర్ణమైన జ్ఞానం ఎవరు తీసుకొస్తున్నారు? పరిశుద్ధాత్మదేవుడు తీసుకొస్తున్నారు. ఎక్కడ తీసుకొచ్చారు? మరి అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గారు మరి అపోస్తలుల మీద అందరికీ వాలుతాడండి. తర్వాత ఆయనే మరి క్రొత్త నిబంధన మొత్తం రాయిస్తాడు. కాబట్టి అపోస్తల కార్యము వరకు ఈ మత్తయి సువార్త కానీ సువార్తలు అన్నీ కూడా మత్తయి మార్కు యోహాను యోహాను సువార్తలు ఇవన్నీ పాత నిబంధనకి చెందినవే. ఎందుకంటే అప్పటికి ఇంకా యేసుక్రీస్తు వారు మరణించలేదు. బాగా గమనించాలి, అప్పటికి యేసుక్రీస్తు వారు ఇంకా మరణించలేదు. ఆయన మరణించినంత వరకు పాత ధర్మశాస్త్రం అమలులోనే ఉంది. కాబట్టి ఈ 4 సువార్తలు కూడా ఏ కాలానికి చెందినవి? పాత నిబంధన కాలానికి చెందినవి. అపోస్తల కార్యం నుంచే క్రొత్త నిబంధన అనేది ప్రారంభమవుతుంది. అర్థమవుతుంది కదా? ఓకే. తర్వాత పరిశుద్ధాత్మ సహాయం చేత మరి అపోస్తల చేత మరి మిగిలిన పత్రికలు కానీ అపోస్తల కార్యాలు కానీ మిగిలిన పత్రికలు ప్రకటన గ్రంథం అని వ్రాయించడం జరిగింది. ఇవన్నీ సంపూర్ణమైన జ్ఞానం. ఈ సంపూర్ణమైన జ్ఞానం ధర్మశాస్త్రంలో ఉందా? ధర్మశాస్త్రంలో లేదండి. అసలు ధర్మశాస్త్రంలో మనకు మళ్ళీ మృతుల పునరుద్ధానం గురించి అంత క్లారిటీగా లేదు, అలాగే సంఘం గురించి క్లారిటీగా లేదు. కాబట్టి ఈ సంపూర్ణమైన జ్ఞానం ఎక్కడుందంటే క్రొత్త నిబంధనలోనే ఉంది. తర్వాత ఈ క్రొత్త నిబంధనని రాయడానికి అపోస్తలు చాలా వరకు ప్రయాసపడతారు, అలాగే పౌలు గారు ఎన్నెన్నో ఇబ్బందులు పడతారండి. కానీ సాతాన్ మాత్రం ఏం చేస్తూ ఉంటాడు? ప్రతిసారి ఆటంకమే, ప్రతిసారి ఆటంకం ఇబ్బందులు ఇవే పెడతా ఉంటాడు. కానీ వీళ్ళు మాత్రం ఏం చేశారు? తమకు కేటాయించిన పనులు వారు చేసి రాసి మరణించారండి. ఎందుకు సాతాన్ ఇంతగా అడ్డుకున్నాడు?
ఎందుకండి సాతాను ఎందుకు ఇంత అడ్డుకున్నాడు బైబిల్ని రాయించేటప్పుడు కారణం ఏంటి దాని తాలూకు రహస్యాలు పుట్టు పూర్వతాలు అన్నీ ఏది విప్పే బైబిల్లోనే ఉంది దయ్యం గురించిన రహస్యాలు అన్నీ దాని వినాశనం కూడా దేవుడు ఎందుకు రాయించి ఇచ్చాడండి బైబిల్లోనే ఉంది కాబట్టి బైబిల్ని రాయించేటప్పుడు చాలా వరకు ఆటంకాల్ని కలుగజేసింది ఈ బైబిల్ని కంప్లీట్ చేయడానికి అంటే పాత నిబంధనని కంప్లీట్ చేయడానికి సుమారు 1500 సంవత్సరాలు పట్టింది అలాగే కొత్త నిబంధనని కంప్లీట్ చేయడానికి సుమారుగా 100 సంవత్సరాలు ఒక సెంచరీ పట్టింది కాబట్టి టోటల్ గా ఇప్పుడు ఈ బైబిల్ అన్నిటిని పాత నిబంధన గాని కొత్త నిబంధన గాని మొత్తం కంప్లీట్ చేయడానికి సుమారుగా 1600 సంవత్సరాలు పట్టిందండి కంప్లీట్ చేయడానికి 1600 సంవత్సరాలు పట్టింది ఈ కంప్లీట్ చేయబడినవి అన్నీ ఒకే చోట లేవు అన్నీ ఒకే చోట లేవు కొన్ని గుహల్లో ఉంటాయి అలాగే కొన్ని ఐలాండ్స్ లో కూడా రాశారు ఐలాండ్స్ లో కూడా దాచిపెట్టడం జరిగింది ఇంకొన్న అయితే ఒక పెద్ద పెద్ద గుహల్లో పాట్స్ ఉంటాయి కదా ఏమంటారని పాట్స్ లో మొత్తం స్క్రోల్స్ అన్నిటిని దాచిపెట్టి పెట్టడం జరిగింది వాటిని కూడా తీశారు ఇలాగా వీళ్ళు ఏం చేశారంటే మరి ఈ ఆర్కియాలజిస్ట్ ఉంటారు కదా వీళ్ళందరూ అన్వేషణ చేస్తూ చేస్తూ వీళ్ళకి దొరికిన స్క్రోల్స్ ఆ గ్రంథపు చుట్టలన్నిటిని ఒక చోట చేర్చి ఎవరికి ఇచ్చారు జాన్ గ్యూటెన్బర్గ్కి ఇచ్చాడు ఇచ్చినాక అతను ఏం చేశాడు ఆ ముద్రణ యంత్రాన్ని కనుగొన్న తర్వాత ముద్రించిన తొలి పుస్తకం ఏంటది బైబిలే బైబిల్ని తొలి పుస్తకంగా ఆయన ముద్రించారు కాబట్టి ఇంత ప్రయాసం ఉంది అది అలా ముద్రింపబడిన బైబిల్ అప్పట్లో ఏ భాషలో ఉంది ఆదిమ హిబ్రీ గ్రీకు భాషల్లోనే ఉంది ఆ తర్వాత ఆ బ్రిటిష్ దేశం మరి చాలా దేశాన్ని పరిపాలిస్తుంది అక్కడ మళ్ళీ ఈ బ్రిటిష్లు ఏమైనా క్రైస్తవులకి సహాయం చేస్తారా అంటే సహాయం చేయరండి హైందులకి ఎక్కువ వరకు సహాయం చేశారట క్రైస్తవులకు మళ్ళీ ఇబ్బంది పెట్టారంట మళ్ళీ అందులో కష్టపడి ఒక మరి ఒక ఆయన అతని పేరు తెలియదు నాకు ఒక ఆయన మరి తీసుకొచ్చి ఆ గ్రంథాన్ని తర్జుమా చేయించారు విలియం కేరీ అనే ఒక ఆయన ఆ గ్రంథాన్ని ఆ బైబిల్ని తీసుకొచ్చి మరి చాలా వరకు తర్జుమా చేయించారు తర్జుమా చేయించడానికి అందరినీ కూర్చోబెట్టి ఈయన డిక్టేట్ చేస్తుంటే వాళ్ళు తర్జుమా చేయించారనమాట పోనీ ఇలా తర్జుమా చేయించింది ఏమైనా న్యాయంగా రాశారా అంటే అక్కడ కూడా కొన్ని తర్జుమా మిస్టేక్లు ఉన్నాయి చాలా వరకు తర్జుమా మిస్టేక్లు ఉన్నాయి ఉదాహరణకి 2-3 చూపిస్తాను మీకు మొదటిగా మత్తయి సువార్త చూసుకుందాం మత్తయి సువార్త 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం 55-56 వచనములండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 55-56 వచనములు ఇతను వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదా అను వారు ఇతని సహోదరులు కారా ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా చాలండి ఇక్కడ 56వ వచనంలో అండి ఇతని మీ బైబిల్లో ఏమని రాయబడింది సోదరి మణులు అని ఉంది కానీ ఇక్కడ నా బైబిల్లో అక్క చెల్లెళ్ళు అని ఉందండి ఈ చిన్న బైబిల్లో అక్క చెల్లెండ్రు అని ఉంది పిల్లలు ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు వారికి అక్క ఉందా ఒకవేళ అక్క ఉంటే ఆయన జ్యేష్ఠపుత్రుడు ఎలా కొడతారండి కాబట్టి తర్జుమా మిస్టేక్ ఇది కూడా మళ్ళా మీ బైబిల్స్లో అయితే ఏముంది సోదరి మణులు అనుంది సోదరి మణులు అంటే అక్కడ అక్క కూడా వస్తుంది చెల్లి కూడా వస్తుంది చెల్లెలను రాయొచ్చుగా లే సోదరి మణులు ఇదొక తర్జుమా మిస్టేక్ ట్రాన్స్లేషన్ మిస్టేక్ అలాగే మరొక విషయాన్ని కూడా చూసుకుందాం మరొక సందర్భాన్ని కూడా చూసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం అండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఓకే అండి ఇక్కడ ఏమని రాయబడింది అబ్రహాము ఏం చేయబడ్డారంట శోధింపబడి అబ్రహాం గారు శోధింపబడ్డారా పరిశోధింపబడ్డారు కదా మరి ఇక్కడేంటి శోధింపబడి ఉంది అసలు శోధన అది ఎవరు చేసేది శోధన చేసేది ఎవరు సాతాను దానికి ఉన్న పేరేంటి శోధకుడు శోధించేవాడు అలాంటి శోధన ఇక్కడ ఎవరు చేశారంటే అబ్రహాం గారికి దేవుడు చేశారట
దీని గురించి శోధన గురించే యాకోబు పత్రికలో ఒక మాట ఉందండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. కాబట్టి ఈ మాట ప్రకారం మనకు ఏమర్థమవుతుంది? దేవుడు ఎవరిని ఏం చేయడంట? శోధింపడు, శోధింపడు. ఎవరు శోధిస్తారు? మరి అపవాదే శోధిస్తాడు. కానీ అక్కడ అబ్రహాం గారి విషయానికి వచ్చేసరికి ఏమని రాయబడింది? అబ్రహాము దేవుని చేత శోధింపబడారంట. కాబట్టి ఇది కూడా ఒక తర్జుమా మిస్టేక్, ట్రాన్స్లేషన్ మిస్టేక్. అలాగే మరొక సందర్భాన్ని కూడా చూపిస్తాను, మరొక విషయాన్ని కూడా. మత్తయి సువార్త రండి. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 34వ వచనం. ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 34వ వచనం. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఏముంది ట్రాన్స్లేషన్ మిస్టేక్ కనిపెట్టని చూద్దు. ఈ తరము, అక్కడ పై వచనాలన్నీ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు దేని గురించి చెప్తారు అక్కడ? ఆయన రెండవ రాకడ గురించి చెప్తారండి. ఆయన రెండవ రాకడలో జరిగే సూచనలు అవన్నీ చెప్తారు, అంత్య దినాలు ఎలా ఉంటాయి అనే విషయాలన్నీ చెప్తారండి. చెప్పాక 34వ వచనంలో ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదు. తరము అంటే ఏంటి? తరము అంటే ఏంటి? జనరేషన్ అంటాం. నిజానికి ఆ తరం గతించిందా లేదా? ఆ తరం గతించి ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుందండి, అంతే కదా. కానీ ఇక్కడ ఏమని రాయబడింది? ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదు. ఏ తరం గతింపదు? మానవ తరం గతింపదు. మానవ అన పదం ఎగర కొట్టేశారు. ఇవన్నీ జరుగు వరకు మానవ తరం గతింపదు అంటే మనిషి మనుగడ అనేది సాగుతూనే ఉంటుంది. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి ట్రాన్స్లేషన్ మిస్టేక్, కానీ మీకు ఉదాహరణకు నేను చూపించాను అంతే, ఒక 3 సందర్భాన్ని చూపించాను. కాబట్టి ఈ విషయాన్ని మనం వస్తే బైబిల్ని తర్జుమా చేసేటప్పుడు కూడా కొన్ని మిస్టేక్లు అనేవి జరిగాయండి. సరే, ఇవన్నీ ఓకే. పోనీ బైబిల్ని చదివి అర్థం చేసుకుని బోధకులుగా పేరు పొందిన వీరు కనీసం ఏమైనా న్యాయంగా బోధ చేస్తున్నారా అంటే బోధ చేస్తున్నారా? 5% సత్యపు బోధ ఉంటే మిగతా 95% ఏముంది? అసత్యమే ఉంది. మరి ఇందాకే తాతయ్య గారు కూడా చూపించారు, చూసారు కదా మీరు. ఇంటర్నేషనల్ స్పీకర్ అని పేరు పొందిన అతను ఏం చేశాడు? సంక్రాంతి పండుగ కాదు, ఇస్రాయేల్ పండుగ చేసిన ఒక అర్థం ఉందండి. ఏదో బైబిల్లో రాయించారు చేసిన ఒక అర్థం ఉంది. సంక్రాంతి పండుగ చేయాల్సిన అవసరం ఏముందండి? 5వ పండుగలు చేయాలా అండి? అది క్రైస్తవుడిగా పుట్టి అవసరమా చెప్పండి? కానీ చేస్తున్నారు. అతను మళ్ళీ ఎవరు? ఇంటర్నేషనల్ స్పీకర్. ఏమర్థమైంది వాక్యం? తెలీదు. అలాగే ఇంకొతను పార్టీ నిర్వహించి రోడ్లోనే గెంతులు, మళ్ళీ చర్చిలో కూడా కాదు, రోడ్లోనే విచిత్రమైన స్టెప్పులు. ఏమర్థమవుతుందండి వాక్యం వీళ్ళకి? దేవుడు ఇంత కష్టపడి వాక్యాన్ని వ్రాయించి మన కోసం మరి దాచి మన చేతికి చక్కగా వస్తుందండి బైబిల్. మనకి మనం కష్టపడ్డామా అండి? 200 పెడితే వచ్చేస్తుంది కదా బైబిల్, అంతే కదా 200? దానికని తక్కువ? ఓకే, 200 రూపాయలు వచ్చేస్తుందండి. మహాజ్ఞానం అండి. ఎంతమందికి అండి అర్థమైంది? చాలా కొద్ది మందికే. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు? బైబిల్ని ఫ్రీగా పంచుతారు కదా, వీళ్ళు ఏం చేస్తారు? ఈ మిరపకాయ బజ్జీలు ఏమైనా వేసుకుంటారు కదా, పొట్లాల కింద కట్టేసి ఇచ్చేస్తారు బైబిల్ని చింపేసి. ఫ్రీగా ఇస్తున్నారు కదా, పేపర్లు వేస్ట్ అవుతాయని. వాక్యం తెలియదు వాళ్ళకి. అన్యులేండి, వాళ్ళ గురించి వదిలేయండి. కాబట్టి మనకు బైబిల్ అనేది ఇప్పుడైతే ఉచితంగా దొరుకుతుంది, సర్వజ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం వచ్చింది. కానీ ఎంతమందికి అర్థమవుతుంది? చాలా కొద్ది మందికే, చాలా కొద్ది మందికి. ఎందుకు కొద్ది మందికి అర్థమవుతుంది? కారణం ఏంటి? సాతాను ఏం చేశాడు? వాడి మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలుగజేశాడు. కాబట్టి క్రైస్తవులని పేరు పొందిన వీళ్ళకి బైబిల్ అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ సత్యవాక్యాన్ని తెలుసుకున్న మీరు ఏం చేయాలి? మేము విన్నాం,
మూసేసాం ఇంటికి వెళ్ళిపోయాం. అలా ఉండాలా? ఏం చేయాలి? తెలుసుకున్న మీరు, సత్యవాక్యాన్ని తెలుసుకున్న మీరు ఏం చేయాలి? వెళ్ళి ప్రకటించాలి, వెళ్ళి ప్రకటించాలి. అదే మీపై ఉన్న బాధ్యత, అంతే కదండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్త ప్రకటించాలి, అది మీకున్న బాధ్యత. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్నారు, మీరు వెళ్ళి ప్రకటించాలి. ఈ యొక్క కృత నిబంధన మన చేతికి రావాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. యేసుక్రీస్తు వారి బలియాగం ఉంది ఇక్కడ, అలాగే అపోస్తల ప్రాణత్యాగం ఉంది, అలాగే పరిశుద్ధాత్మదేవుని అనునిత్యము సహాయం కనిపిస్తుందండి ఇక్కడ. కాబట్టి ఈ వాక్యాన్ని తెలుసుకున్న మీరు ఏం చేయాలి? ముందు నేర్చుకొని తర్వాత మిగతా వాళ్ళకి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇది బైబిల్ పుట్టుక రహస్యం యొక్క పాఠం. అర్థమైంది అందరికీ? ఫైన్. ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. పరమందున్న మా తండ్రి దేవ, మరొకసారి మిమ్మల్ని తండ్రిని పిలవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందాలి తండ్రి. ఈ సమయంలో మరి కూడి వచ్చిన మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను తండ్రి. కేవలం విని విడిచిపెట్టు వరకు కాకుండా తండ్రి, విన్నదాన్ని మరి అర్థం చేసుకుని గ్రహించి తండ్రి, మీకోసం యథార్థంగా మేమందరం తండ్రి మా అంతం వరకు తండ్రి నమ్మకంగా బ్రతికి మీరున్న చోటికి చేరే మహా అవకాశాన్ని భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. అలాగే తండ్రి మా మరణం తండ్రి ఎప్పుడు వస్తుందో తెలియదు తండ్రి, కానీ మా మరణం అనేది మీ సేవలోనే వచ్చే ఆ భాగ్యాన్ని అదృష్టాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రాధేయపడుతూ ఇంతటి మహాజ్ఞానాన్ని నేర్పించిన తాతయ్య గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తువారి పుణ్యనామాన ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికి వందాలండి.